మేము కవ్వించకుండా ఒక మాట మాట్లాడకుండా మేమేదో మా పొలిటికల్ ఆర్గనైజేషన్ పార్టీ వ్యవహారాలు, ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు, రాజధాని రైతుల సమస్యలు వీటి మీద దృష్టి సారించి ముందుకెళ్తూ ఉంటే ప్రభుత్వాన్ని నడుపుతున్న వైసీపీ పార్టీ ప్రజాప్రతినిధులు అకారణంగా లేని గొడవను సృష్టించి వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళు అన్న మాటలకి నిరసనగా రోడ్ల మీద బైఠాయిస్తే మా ఆడపడుచుల మీద జరిగిన దాడి కానీ తిట్టిన తిట్లు కానీ ఇవన్నీ క్షమించలేనివి. పోలీస్ శాఖ కూడా చోద్యం చూసినట్టుగా చూడటం చాలా బాధ కలిగించింది. మా సహనం చేతకాంతనం కాదు, బలం ఉన్న వాళ్ళం కాబట్టే భరిస్తున్నాం. రెచ్చగొట్టాలి, శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలి అని మేము అనుకుంటే మీరెవ్వరు ఇక్కడ ఉండలేరు. తెగించి రోడ్ల మీదకి వస్తాం. 2019 నుంచి నేను చెప్తున్నది ఇదే, 2014 ఎన్నిక ముందు నుంచి కూడా. వైసీపీ పాలన వస్తే పాలెగాళ్ల రాజ్యం, ఫ్యాక్షన్ రాజకీయాలు వస్తాయని చెప్పాను. ఇప్పటి దాకా ఇన్ని దశాబ్దాలుగా తూర్పుగోదావరి జిల్లా, గోదావరి జిల్లాలో ఎప్పుడు ఇలాంటి భాష కానీ ఇలాంటి ప్రజాప్రతినిధులను కానీ చూడలేదు, ఇలాంటి సంఘటనలు కూడా చూడలేదు. ఈ రోజున పచ్చి బూతులు తిట్టి కారణం లేకుండా మా మీద దాడులు చేస్తే పోలీస్ శాఖ చూస్తూ కూర్చోవటం క్షమించరానిది. బాధ్యత గల పోలీస్ శాఖ ఒక ప్రజాప్రతినిధి తిడుతున్నప్పుడు మీకు తెలుసు ఇక్కడ ఎలాంటి గొడవలు జరుగుతాయో. మీరు సుమోటోగా స్వీకరించి మీరు కేసు పెట్టాల్సిన ఎమ్మెల్యే మీద. నా సంస్కారం, నా మాట ఇంకా నియంత్రణలో ఉన్నాం, ఇంకా నియంత్రణలో ఉన్నాం. పోలీస్ శాఖ కానీ ఉన్నతాధికారులకు కానీ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తులకు కానీ మేము చెప్తున్నాం ఈ రోజు నుంచి, కాకినాడ నుంచి. ఇంకొక సంఘటన మా వాళ్ళ మీద కానీ మీరు చేస్తే మేము చేతులు కట్టుకొని కూర్చోం. ప్రజాప్రతినిధులకి మీకు బాధ్యత ఉంది, ప్రభుత్వాన్ని నడుపుతున్న మంత్రులకి, కేబినెట్కి మీకు బాధ్యత ఉంది. వైసీపీ వచ్చినప్పటి నుంచి వాళ్ళు వాడే భాష మీకు తెలుసు, ఎలాంటి భాష మాట్లాడతారో. మనం మంచిగా మర్యాదగా అయ్యా మీరుంటే ఒరే తురే ఇంకా భాష స్థాయి దాటేసింది. సమాజం బాగుండాలి, యువతకి ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, అందరూ ఆనందంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి అని చెప్పి మేము చాలా బాధ్యతగా రాజకీయాలు చేస్తున్నాం. రాజధాని రైతుల సమస్యలు, ప్రజలు పడుతున్న కష్టాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఇలాంటి సంఘటన ఇక్కడ జరగటం ఆవేదన కలిగించింది. శాంతియుతంగా ఉండే జిల్లాలు ఇవి, గోదావరి జిల్లాలు. ఇక నుంచైనా సరే వైసీపీ సుస్థిరతతో కూడిన పాలన ఇవ్వండి. అంతేగాని మీరు పాలిగాళ్ళ రాజ్యం తీసుకొస్తాం, ఫ్యూడల్ వ్యవస్థను తీసుకొస్తాం, ఫ్యాక్షన్ సంస్కృతిని తీసుకొస్తామంటే ప్రజలు ఇక్కడ సహించరు. ఇది ఆఖరి సంఘటన కావాలి ఇలాంటిది. ఇలాంటి భాషని వాడటం ఆఖరిసారి అవ్వాలి. భవిష్యత్తులో ఇలాంటి భాష కానీ ఇలాంటి దాడులు జరిగినా దానికి బాధ్యత పోలీస్ శాఖ, ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మాకు రోడ్ల మీదకి రావడం ఇష్టం ఉండదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు మాకు. ఒక పండుగ వాతావరణాన్ని కలుషితం చేయడానికి వైసీపీ నాయకుల తాలూకు మతమెక్కిన మాటలే ఈరోజు నీ పరిస్థితికి దారితీసినాయి. అరికాల నుంచి నడినెత్తి దాకా మతమెక్కితే ఇలాంటి మాటలు వస్తాయి నోట్లో నుంచి. ఈ మదాన్ని మీరు అణుచుకోండి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ సుఖశాంతులతో ఉండాలి, ఆర్థిక భద్రత ఉండాలి, పాలన ఒకటే చోట ఉండి అభివృద్ధి అన్ని చోట్ల ఉండే రాజధాని కావాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ పాలిగాళ్ళ రాజ్యానికి కానీ ఈ ఫ్యాక్షనిస్ట్ ధోరణులు కానీ ముక్తకంఠంతో చరమాంకం పాడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తుల్ని కానీ ఇలాంటి చీడ పురుగుల్ని కానీ సమాజం నుంచి, రాజకీయాల నుంచి వెలివేయకపోతే మనందరం తప్పు చేసిన వాళ్ళవుతాం. మదమెక్కిన మీ మాటలు కాలక్రమంలో అన్నవాళ్ళు మర్చిపోవచ్చేమో కానీ మా ఆడపడుచులు ఒంటి మీద పడిన దెబ్బ, మా నాయకుల మీద పడిన దెబ్బ నాకు చాలా బలంగా గుర్తు.